నమస్కారం అండి నా పేరు రసూల్ ఎన్ ఖాన్ ఆస్ట్రోన్యూమాలజిస్ట్ అండ్ జిమాలజిస్ట్ ఈరోజు మనము రెమెడీస్ గురించి తెలుసుకోబోతున్నాము చాలామంది నాకు సార్ న్యూమరాలజీలో మీరు చాలా సింపుల్ రెమెడీస్ చెప్తుంటారు అవి చాలా ఎఫెక్టివ్గా మాకు పనిచేస్తున్నాయి సో అవి యూట్యూబ్లో కూడా పెడితే బాగుంటుంది అని వాళ్ళు అడగడం జరిగింది ఇవి చాలామందికి కూడా యూస్ కావచ్చు అని చెప్పడం జరిగింది సో దాని కొరకు నేను ఫ్యూ రెమెడీస్ అండి ఒక సిక్స్ సెవెన్ రెమెడీస్ చెప్తాను చాలా సింపుల్ ఇది వచ్చేసి ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మనం జనరల్గా చూస్తూ ఉంటాము అంటే జనరల్గా ఫ్యామిలీలో కామన్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి కానీ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండగా ముందే మనం జాగ్రత్త పడాలి జనరల్గా మనం హారోస్కోప్ చూసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కుండలిలు చూసినప్పుడు మన సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఘనాలు అవి చెప్తుంటారు పాము ముంగిసలాగా కొట్లాడుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ పులి మేకలాగా ఇది చేస్తున్నారు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు అసలు వీళ్ళకి పెళ్ళి ఎలా జరిగిందబ్బా అని ఇలాంటి వాళ్ళకి మనము నేను నా ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను వీళ్ళిద్దరికీ మ్యాచ్ చేసేటప్పుడు మనం కేవలం పెళ్ళి చేయాలనుకుంటామే కానీ వీళ్ళిద్దరికీ మ్యాచ్ కుదురుతుందా లేదా వీళ్ళ లైఫ్ ఎలా అనేది దాని మీద ఫోకస్ పెట్టరు అబ్బాయికి జాబ్ ఉందా ఎంత సంపాదిస్తున్నాడు ఇండ్లు ఉందా పొలాలు ఉన్నాయా ఇవి మాత్రమే చూస్తున్నారు తర్వాత అమ్మాయి అందంగా ఉందా అమ్మాయి కూడా జాబ్ చేస్తుందా తర్వాత అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుంది ఇవి మాత్రమే చూస్తున్నారు రిమైనింగ్ ఏం చూడట్లేదు ఇవి చూడకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాబట్టి పట్టుమని వన్ ఇయర్ కూడా సంసారం చేయట్లేదండి ఇలాంటి లైఫ్స్ నేను చాలా నా కెరీర్లో నేను చాలా చూశాను ప్రీవియస్లో అబ్బాయి సంపాదన ఒక్కరి సంపాదన మీదే బతికేవారు అమ్మాయి వచ్చేసి ఇంటిని హ్యాండిల్ చేసేది హోమ్ మినిస్టర్ లాగా హస్బెండ్ ఏమో సంపాదించుకొని వచ్చేవాడు పిల్లల్ని పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళలో కూడా ఉండేటి గొడవలు చిన్న చిట్కా కానీ వాళ్ళని మేనేజ్ చేయడానికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ భయం అనేది ఉండేది సో అలా సంసారాన్ని గడుపుతూ హ్యాపీగా మనవర్లని ముని మనవళ్ళని కూడా చూస్తున్నారు కానీ ఇప్పుడు పెళ్ళి అవ్వడమే కష్టమైపోయింది చదవాలి జాబ్ రావాలి అనేసరికి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోతున్నాయి పెళ్ళి అయ్యేసరికి ముప్పై ఐదు ఏండ్లు నలభై ఏండ్లు అవుతుంది పిల్లలు కనడం చాలా గగనమైపోయింది తర్వాత పిల్లల్ని కానీ పిల్లలు పెద్ద చేసేందుకు వీళ్ళు ము ముసలి వయసు వచ్చేస్తుంది వాళ్ళ పిల్లలు పెళ్ళి చూడడమే కష్టం సో ఏదో ఉంటామో పోతామో తొందరలో పెళ్ళి చేసేద్దాం ఎవరికొకరికి ఇచ్చేద్దాం జాబ్ ఉంది ఆస్తుంది అంతే ఆడ సుఖపడుతుందా సంతోషంగా ఉంటుందా అనేది ఎవరు చూడట్లేదు మనం పెళ్ళి చేసాం వాళ్ళ జీవితం వాళ్ళు బతకని బతుకుతారా సస్తారా అనే దీనిలోనే ఉంది తప్ప వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది హ్యాపీ లైఫ్ గడుపుతున్నారా పిల్లలతోటి సంతోషంగా ఉంటున్నారా అనేది చాలా పట్టించుకోవడం చాలా తగ్గిపోయింది అంటే బిజీ లైఫ్ అంతే సో ఇప్పుడు మనం రెమెడీస్ అంటే ఇలాంటి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్లాడుకుంటూ ఇబ్బంది పడే వాళ్ళకి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ అండి ఇవి కనుక మీరు చేసుకున్నట్లయితే మీ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ రెమెడీ వన్ ఇది వచ్చేసి బెడ్రూమ్లో హస్బెండ్కి లెఫ్ట్ సైడ్లో వైఫ్ పడుకోవడం అనేది చాలా ఉత్తమం అంటే హార్ట్ వైపు లెఫ్ట్ గుండె ఉంటుంది సో ఇటువైపు లెఫ్ట్లో వైఫ్ పడుకుంటే వీళ్ళిద్దరి మధ్య అఫెక్షన్ అనేది లవ్ అఫెక్షన్ అనేది పెరుగుతుంది సో తర్వాత వచ్చేసి వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లోస్ యూజ్ చేసే పిల్లోస్ ఎప్పుడే కానీ సేమ్ ఉండాలండి సేమ్ ఉండాలి సింగిల్ పిల్లోని మాత్రమే యూజ్ చేయండి వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లోస్ ఒకే పిల్లో ఉండేటట్లు ఒక పెద్దగా ఉండేటట్లు పిల్లో చిన్న షార్ట్ పిల్లోస్ కాకుండా లెంత్ పిల్లోస్ని కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది తర్వాత దాని మీద పిల్లో కవర్ కవర్ వచ్చేసి ఉంటుంది కదా ఆ పిల్లోకి అది సింగిల్ కలర్లో ఉండేటట్లు మాత్రమే చూసుకోండి మల్టీ కలర్ ప్లాన్ చేద్దండి తర్వాత వచ్చేసి నెంబర్ టూ పిల్లో బ్లాంకెట్స్ బ్లాంకెట్ ఉంటుంది కదా పరుపు మీద అది మాత్రము బ్లాక్ అండ్ రెడ్ లేకుండగా చూసుకోండి ప్యూర్ బ్లాక్ ప్యూర్ రెడ్ ఉండేటట్లు మాత్రం దయచేసి ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఇమీడియట్లీ రిమూవ్ చేసేయండి షేడ్స్ లైట్ లైట్ షేడ్స్ ఉన్నా పర్వాలేదు కానీ బ్లాక్ అండ్ రెడ్ లేకుండగా ఉండే ఉండేటివి తీసుకోండి పిల్లోస్ చాలా అందంగా లైట్ పింక్ కలర్లో ఉండేటట్లు బ్లాంకెట్ కానీ పిల్లో కానీ ఉండేటట్లు చూసుకోండి నెంబర్ త్రీ మీ బెడ్రూమ్లో ఎప్పుడే కానీ దేవుని పటాలు ఉండగుండగా చూసుకోండి దయచేసి అది క్రిస్టియన్స్ అన్నా కావచ్చు ముస్లిమ్స్ అన్నా కావచ్చు హిందూస్ అన్న కావచ్చు వాటి ఏ రిలీజియన్ అయినా కాబట్టి దేవుని పటాలు ఫోటోసు బెడ్రూమ్లో ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి రూమ్లో వేసే కలర్స్ వచ్చేసి ఎప్పుడే కానీ లైట్ పింక్ లైట్ గ్రీన్ కలర్లో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి ఇది పిల్లలు కాని వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు కాకుండా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలైనా వీళ్ళకి వివాహమైనా కూడా పిల్లలు అవ్వరు ఇలాంటి వాళ్ళకి లైట్ గ్రీన్ కలర్ లైట్ పిల్లో గ్రీన్ కలర్ పిల్లో గ్రీన్ కలర్ బ్లాంకెట్ యూజ్ చేయడం ద్వారా కూడా చాలా హెల్ప్ అవుతుంది పిల్లలు కలగడానికి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ కూడా లవ్ అండ్ అఫెక్షన్ పెరగడానికి చాలా ఎక్కువ సోర్సెస్ అనేది ఉంటాయి తర్వాత వచ్చేసి పర్ఫ్యూమ్ ఘాట్ అయిన పర్ఫ్యూమ్ ఎప్పుడే కానీ యూజ్ చేయకండి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే పర్ఫ్యూమ్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఏదైనా పర్ఫ్యూమ్ యూజ్ చేయాలి స్ప్రే చేయాలి బాడీ రూమ్ ఫ్రెషనర్ కావచ్చు ఏదైనా ఉంటే లైట్గా ఉండాలి స్మెల్ అనేది ఘాటు స్మెల్ అనేది ఉండరాదు లైట్ స్మెల్ ఉండేటట్లు వైఫ్ అండ్ హస్బెండ్ యూజ్ చేసుకోవచ్చు రూమ్ ఫ్రెషనర్ కావచ్చు లేదంటే పర్ఫ్యూమ్స్ ఏమైనా బాడీ స్ప్రే అలాంటివి కానీ లైట్గా ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి తర్వాత వచ్చేసి హస్బెండ్ వచ్చేసి వైఫ్కి ఎస్పెషల్లీ ఫ్రైడే ఎస్పెషల్లీ ఫ్రైడే రోజా పువ్వు కానీ లేదంటే తెల్లటి పువ్వులు బొడ్డుమల్లె అలాంటి వైట్ ఫ్లవర్స్ ఏమన్నా చామంతి వైట్ కలర్లో ఉండేటివి అండ్ రోజా పువ్వు ఇవి మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి వేరే ఫ్లవర్స్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి ఇది ఫ్రైడే రోజు ఇస్తే ఎస్పెషల్లీగా మీ ఇద్దరి మధ్యలో అఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది తర్వాత వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్ స్వీట్ వైట్ స్వీట్ని ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఏదన్నా స్వీట్స్ తెచ్చి తినిపించడం ఒకరికొకరు తినిపించుకోవాలనేటివి కూడా చేసుకుంటే వారి మధ్యలో అఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది తర్వాత వచ్చేసి రెండు పక్షులవి సింబల్స్ రెండు పక్షులు ఒక పక్కన పక్కన నిలబడినవి ఉంటాయి కూర్చొని ఉంటాయి వైట్ వైట్ టైలో ఉంటాయి ఇది మన బెడ్రూమ్లో పెట్టుకుంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎటువంటి సమస్యలు కూడా రావ రాకపోవడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడే కానీ ఏదైనా టెంపుల్ కావచ్చు ముస్లిం అయితే దర్గాకి వెళ్ళినప్పుడు కానీ రెడ్ కలర్ థ్రెడ్ దొరుకుతుందండి రెడ్ కలర్ థ్రెడ్ దొరుకుతుంది ఈ థ్రెడ్ ఒకరు అంటే మీ హస్బెండ్ వైఫ్కి కట్టాలి వైఫ్ హస్బెండ్కి కట్టాలి దేవుని సమక్షంలో గుడి సమక్ష గుడిలో గుడి సన్నిధానంలో ఒకరికొకరు రైట్ హ్యాండ్కి థ్రెడ్ కట్టడం ద్వారా కూడా వారి మధ్య ప్రేమ పెరగడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో తర్వాత వచ్చేసి మీరు కనుక బెడ్రూమ్లో మంచం మీద పడుకున్నట్లయితే మంచానికి నాలుగు మూలల కాలు ఉంటాయి కదండి ఆ లెగ్స్ కావచ్చు లేదంటే దోమతర ఏమైనా కట్టుకున్నా కూడా వాటికి హ్యాంగ్ చేసి నాలుగు వైపుల పింక్ కలర్ థ్రెడ్స్ దారాలు కాళ్ళకైనా కట్టొచ్చు మంచపు యొక్క కాళ్ళకైనా కట్టవచ్చు లేదంటే రూమ్ సైడ్ నాలుగు వైపులా పింక్ కలర్ థ్రెడ్స్ దొరుకుతాయి ఆ థ్రెడ్స్ని హ్యాంగ్ చేయాలండి ఇవి సింపుల్ రెమెడీస్ ఇవి కనుక మీరు ఫాలో అవుతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి ఈ రెమెడీస్ కనుక మీకు నచ్చితే ఫాలో కాండి ఫస్ట్ సింపుల్ ఇది ఎక్కడా మీకు ఖర్చుతో కూడుకున్న పనులు కావు రొటీన్ డైలీ రొటీన్ డేస్లో చేసుకునేటివి మాత్రమే సో ఇలాంటి ఇంకా ఎన్నో రెమెడీస్ నేను మున్ముందు చెప్పబోతున్నాను నా యొక్క క్లయింట్స్కి ఇలాంటివి సింపుల్ రెమెడీస్ అయితే నేను ఎక్కువగా చెప్తుంటాను బెస్ట్ రిజల్ట్స్ అనేటివి కూడా వాళ్ళకి కనబడుతుంటాయి వాళ్ళు నాకు కాల్ బ్యాక్ కూడా చేసి చెప్తుంటారు సో మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయవడం మర్చిపోకండి తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని మాత్రం డెఫినెట్గా మీరు క్లిక్ చేయండి అప్పుడు నా యొక్క అప్డేట్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును ధన్యవాదం